ఆయన వేదిక ఎక్కితే పాట పాడకుండా ఉండలేరు అప్పటికప్పుడు పదాలతో పాట కట్టేస్తారు అలాంటి వ్యక్తి ఈ మధ్య పాడిన ఒకే ఒక పాటతో సైలెంట్ అయిపోయారు అదే ఆయన చివరి పాట మీటింగ్ వస్తే పాటలేవు మాటలు లేవు ఎవరా వ్యక్తి ఈ స్టోరీలో చూద్దాం తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో గుర్తింపు తెచ్చుకుని ఎమ్మెల్యే అయిన వ్యక్తి రసమై బాలకిషన్ ఎమ్మెల్యే అయిన పాటను మర్చిపోలేదు సభలు సమావేశాల్లో రసమై ఉంటే పాట కూడా ఉంటుంది కానీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత కరీంనగర్ జిల్లా మాణకొండూరు ఎమ్మెల్యే రసమై వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోందట హుజరాబాద్ లో జరుగుతున్న టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాలకు హాజరవుతున్న పాటలు పాడకుండా ప్రసంగించి వెంటనే వెళ్లిపోతున్నారట ఈటలతో ఉన్న సాన్నిహిత్యమో ఏమో తన పాటలతో అలరించే ప్రయత్నం చేయడం లేదట రసమై మైకు పట్టుకుంటే సభకు సమావేశాలకు హాజరయ్యేవారు ఆయన ఏ పాట పాడుతారా అని ఎదురు చూసేవారు సమావేశాల్లో ఉండే ప్రముఖుల్లోనూ ఒకంత ఉత్సుకత ఉండేది ప్రాసలతో ఆయన చేసే ప్రసంగాన్ని ఆసక్తిగా వినేవారు ఉద్యమ సమయంలోనూ ఎమ్మెల్యే అయిన తర్వాత తన పాటల ప్రస్థానాన్ని రసమై కొనసాగించారు ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో శక్తులను మొహరిస్తోంది వరుస ఎన్నికల మీటింగ్లకు రసమై వస్తున్నా నోటి నుంచి పొడి పొడిగా మాటలు తప్ప పాట ఊసేలేదట దీంతో రసమై పాట కోసం ఎదురుచూసేవారు నిరాశ చెందుతున్నారట మీటింగ్ ఉందని చెబితే ఆ టైంకి వచ్చి మౌనంగా ఉండిపోతున్నారట రసమై తన వంతు రాగానే చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేసి ఒక్క మాట ఎగస్ట్రా మాట్లాడడం లేదట ఆ మధ్య పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు హాజరయ్యారు అదే భేటీకి రసమై కూడా వచ్చారు మా రసమై ఇప్పుడో పాట పాడుతారని ప్రకటించిన కెప్టెన్ మైక్ ను ఎమ్మెల్యేకు అందజేశారట కానీ నమస్కారంతో సరిపెట్టి కూర్చుండిపోయారట ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని హుజురాబాద్ లోని అన్ని మండలాలకు ఇన్ఛార్జీలను నియమించిన టీఆర్ఎస్ రసమైకి ప్రాధాన్యం ఇవ్వలేదట దీంతో ఆయన కినుకు వహించారని టాక్ రసమై తమతో పాటు హుజురాబాద్ లో పార్టీ కోసం కలిసి పనిచేస్తారని మంత్రి గంగుల కమలాకర్ చెప్పినా ఆయన్ని ఏ ప్రాంతానికి ఇన్ఛార్జిగా వెయ్యలేదు దీనిపైన పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది హుజురాబాద్ కు పక్కనే మానకొండూరు నియోజకవర్గం ఉంటుంది ఈ రెండు నియోజకవర్గాల ప్రజలకు అవినాభావ సంబంధాలు కూడా ఎక్కువే అలాంటి రసమైకి హుజరాబాద్ లో బాధ్యతలను ఎందుకు అధిష్టానం అప్పగించలేదు అన్న చర్చ జరుగుతోంది హుజరాబాద్తో అంతగా సంబంధాలు లేని వారికి ఇక్కడ బాధ్యతలు అప్పగించారు దీంతో ప్రాధాన్యం తగ్గిందా అని అనుమానించేవారు ఉన్నారట ఈ మధ్యకాలంలో రసమై పాడిన కమలమ్మ పాట రాంగ్ సిగ్నల్స్ పంపడంతో అప్పటి నుంచి ఆయన పాటలు పాడటం మానేశారు అనేవారు కూడా ఉన్నారు అయితే ఈటలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా యాక్టివ్గా పనిచేయడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి మొత్తానికి పాటలతో ఉర్రు తొలగించే ఎమ్మెల్యే ఈ విధంగా సైలెంట్ కావడంతో పెద్ద చర్చే జరుగుతోంది